ఎప్పుడు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, అబ్రహాము ఆశీర్వదింపబడినటువంటి తరువాత ఎలా జీవించాడు. ఆది కాండము 18వ అధ్యాయంలో ముగ్గురు మనుషులు అబ్రహామునకు కనిపించారు. ఇక్కడ అబ్రహాము దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆ యొక్క ముగ్గురు మనుషులకు మూడు విధములైనటువంటి ఆహారమును వడ్డించినట్లుగా మనము చూస్తాము. చూడండి 8వ వచనాన్ని చదువుదాం. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. అందులో మొదటిది ఏమిటి? వెన్న. రెండవది పాలు. మూడవది దూడ. ఇది మూడు కూడా ఒకదానికి ఒకటి సంబంధించినటువంటివి. దూడ లేకుండా పాలు వస్తాయా? ఇక్కడ ఎంతమంది గేదెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, మీరు అందరూ చూసే ఉంటారు కదా. దూడ లేకుండా పాలు రావు. పాలు లేకుండా వెన్న వస్తుందా? పాలు లేకుండా వెన్న రాదు, పాల నుండి వెన్న వస్తుంది. ఆవు ఈనప్పుడు దూడ పుడుతుంది, అప్పుడు ఆవు పాలిస్తుంది. ఇవి మూడు కూడా ఒకదానికి ఒకటి సంబంధించినటువంటివి. ఈ మూడింటిని కూడా అబ్రహాము దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆ యొక్క ముగ్గురి మనుషులకు ఆయన సమర్పిస్తూ ఉన్నాడు, లేకపోతే అర్పిస్తూ ఉన్నాడు. ఏంటివి ఈ మూడు అని మనము ఆలోచన చేస్తే, ఇవి మూడు కూడా మానవుడు కలిగి ఉన్నటువంటి ఆత్మకు, ప్రాణమునకు, శరీరమునకు సాదృశ్యంగా ఉన్నాయి. మనిషి శరీరమును కలిగి ఉన్నాడు, మనిషి ప్రాణమును కలిగి ఉన్నాడు, మనిషి ఆత్మను కలిగి ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి మొదటి వాక్య భాగము ఆది కాండము 12వ అధ్యాయములో అబ్రహామునకు 75 సంవత్సరముల వయస్సు కలిగినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. ఆది కాండము 21వ అధ్యాయములో అనగా అబ్రహాము 100 వయస్సు కలిగినప్పుడు దేవుడు వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును అబ్రహామునకు, శారాకు అనుగ్రహించి వారిని ఆశీర్వదించాడు. అయితే దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి ముందుగా ఆయన చేసినటువంటి వాగ్దానము అబ్రహాము జీవితములో నెరవేర్చబడుటకు ముందుగా అబ్రహాము ఇక్కడ 18వ అధ్యాయంలో మొట్టమొదటిగా ఆయన దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆ యొక్క ముగ్గురు మనుషులకు వెన్నను, పాలను, దూడను ఆయన అర్పిస్తున్నాడు. అవి మన ప్రాణాత్మ శరీరములకు సాదృశ్యంగా ఉన్నాయి. ఒకవేళ మీలో ఎంతమంది దేవుని చేత ఆశీర్వదించబడాలి అని కోరుతూ ఉన్నారంటే మీరందరూ చేతులెత్తుతారు. అయితే మనలో ఎంతమంది దేవుడు మనలో ఆశీర్వదించినట్లుగా మన యొక్క ప్రాణాత్మ శరీరములను దేవునికి అప్పగించాలి అంటే చాలామంది చేతులు ఎత్తడానికి ఇష్టపడరు. చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటో తెలుసా? బ్రతికినంత కాలము మానవుడు శరీరములో పాపం చేస్తాడు, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తాడు. అయితే మానవుడు చనిపోయినటువంటి తర్వాత మాత్రము ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన ఆత్మ దేవుని దగ్గరికి పోవాలని మానవుడు కోరుకుంటూ ఉన్నాడు. అది అసాధ్యమని ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఒకవేళ మీ జీవితంలో మీరు మరణించినటువంటి తరువాత మీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే మీరు శరీరమును కలిగి ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడే మీ యొక్క శరీరమును, మీ యొక్క ప్రాణమును, మీ యొక్క ఆత్మను దేవునికి అప్పగించాలి. మనం శరీరంలో పాపం చేస్తూ ఆత్మను దేవుని దగ్గరికి పంపించాలంటే అది వీలు కాదు. నీవు శరీరంలో పాపం చేస్తే నీ ఆత్మ నరకానికి వెళుతుందని ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 12వ అధ్యాయము 1వ వచనంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. చూడండి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.
అపొస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘాన్ని బతిమాలుకొంటున్నాడు. ఏమనంటే, పరిశుద్ధముగా సజీవ యాగముగా మీ శరీరమును దేవునికి సమర్పించబడాలి. మీ శరీరమును, మీ దేహమును మీవి కావు. మొదటి కొరింథీ పత్రిక 6:19-20 అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘముతో అంటూ ఉన్నాడు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినటువంటి వారు గనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచండి. ఈ శరీరంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఎలా బ్రతుకుతూ ఉన్నాం? ఈ శరీరాన్ని ఎలా మనం ఉపయోగిస్తూ ఉన్నాం? అబద్ధాలు చెప్పడానిక, మోసాలు చేయడానిక, త్రాగుడిక, వ్యభిచారానిక, ఈ లోక సంబంధమైనటువంటి పాప భోగముల కొరకే ఒకవేళ ఈ శరీరాన్ని నీవు ఉపయోగిస్తూ ఉంటే నీవు ఆశీర్వదించబడలేవు. అబ్రహాము ఆ యొక్క వెన్నను, ఆ యొక్క పాలును, ఆ యొక్క దూడను దేవునికి అర్పించేంత వరకు అబ్రహాము జీవితంలో వాగ్దాన పుత్రుడు జన్మించలేదు. దానికి 25 సంవత్సరముల కాలము పట్టింది. ఒకవేళ నీవు దేవుని మందిరానికి వస్తూ ఉండవచ్చు, నీవు ప్రార్థన చేస్తూ ఉండవచ్చు, క్రైస్తవునిగా నీవు ఉండవచ్చు, అయితే నీ జీవితంలో ఇంకా ఆశీర్వాదాన్ని పొందుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే, అయ్యో ఎందుకు ఇంకా నా జీవితంలో ఆశీర్వాదము లేదే అన్నటువంటి ప్రశ్నను కలిగి ఉంటే మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ మన శరీరాన్ని ఇంకా మనము పాపానికే అప్పగించి ఉంటే, ఇంకా ఈ శరీరంలో మనము పాపానికే చోటునిస్తూ ఉంటే, ఇంకా ఈ యొక్క పాప భోగేచ్ఛలకే మన శరీరాన్ని మనము అప్పగించుకొని ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించలేడు. నీ శరీరాన్ని దేవునికి సమర్పించకుండా నీ ప్రాణాన్ని దేవునికి సమర్పించలేవు. నీ యొక్క ప్రాణాన్ని దేవునికి సమర్పించకుండా నీ ఆత్మను దేవునికి సమర్పించలేవు. ఒకవేళ భ్రమపడుతూ ఉన్నావేమో, యేసు ప్రభు నమ్ముకున్నాను కాబట్టి నేను దేవుని మందిరానికి వెళ్ళాను కాబట్టి, లేకపోతే క్రైస్తవుని కాబట్టి నేను మరణిస్తే పరలోకానికి వెళ్ళిపోతానని, నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే ఈ శరీరంలో నీవు జీవించినంత కాలము పరిశుద్ధినిగా సజీవ యాగముగా నీ శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి. దేని కొరకు నీ శరీరాన్ని ఉపయోగిస్తూ ఉన్నావు పరిశీలన చేసుకో. రెండవదిగా మనం చూసినట్లయితే, అబ్రహాముకు దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ముందుగా అబ్రహాము జీవితంలో ఆయన ఏమి చేశాడంటే, 18వ అధ్యాయంలోనే చూస్తే ఇక్కడ అబ్రహాము లోతు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లోతు అబ్రహామునకు బంధువే. అయితే ఈ యొక్క లోతు పశువుల కాపురులకు, అబ్రహాము యొక్క పశువుల కాపురులకు జగడము వచ్చింది. వీరిద్దరూ కూడా గొడవ పడ్డారు. అప్పుడు అబ్రహాము లోతుతో అన్నాడు, మనిద్దరము కూడా గొడవ పడడం మంచిది కాదు, ఈ కలహమును ఇంతటితోనే తుంచివేయాలి, కనుక లోతు మనిద్దరము కూడా కలిసి జీవించలేము, కాబట్టి ఇదిగో నీవే ఎన్నుకో, ఎటువైపు వెళతావో వెళ్ళు, నీవు ఏ వైపు అయితే ప్రయాణం చేస్తావో ఆ వైపు నేను ప్రయాణం చేయకుండా మరొక వైపు ప్రయాణం చేస్తానని చెప్పాడు. అలా వీరిద్దరూ వేరైపోయారు. లోతు ఎన్నుకున్నటువంటి మార్గం లోక సంబంధమైనటువంటి మార్గం, కంటికి చాలా చక్కగా కనిపించేటువంటి ఆ యొక్క సొదొమ గొమొర ప్రాంతములను లోతు ఎంచుకున్నాడు. అయితే అబ్రహాము మరొక వైపునకు వెళ్ళిపోయాడు. అయితే ఆ ముగ్గురు మనుషులు దేవుని చేత ఎవరైతే అబ్రహాము యొద్దకు పంపబడ్డారో అబ్రహాముతో వారన్నారు, ఇదిగో సొదొమ గొమొర పట్టణములను నాశనము చేయడానికి మేము వచ్చామంటే, అప్పుడు అబ్రహాము అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లోతు కొరకు, లోతు కుటుంబము కొరకు అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండవదిగా, మన ఆత్మీయ జీవితంలో మనము దేవుని ఆశీర్వాదములను పొందుకోవాలంటే మనము మనుషులందరి కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. చాలామంది క్రైస్తవులు వారి కొరకే ప్రార్థనలు చేసుకుంటారు. ఉదయం లేచినప్పటి నుంచి, దేవా మమ్మను దీవించు, మమ్మను ఆశీర్వదించు, మాకు అది చేయి, మాకు ఇది చేయి, ఆ మేలు కావాలి, ఈ సహాయం కావాలి,
నా చదువులో సహాయం చేయి, ఉద్యోగంలో సహాయం చేయి అని వారి కొరకే ప్రార్థించే వారిగా ఉండిపోతూ ఉన్నారు. వారి కొరకే ప్రార్థించుకున్నట కాదు, కానీ మన మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఓ తిమోతి, నీవు చేయాల్సినటువంటి ప్రార్థన ఎవరి కొరకంటే మనుషులందరి కొరకు నీవు ప్రార్థన చేయాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు నీవు ప్రార్థన చేయాలి. అప్పుడే నీవు సుఖముగా నెమ్మదిగా జీవించగలుగుతావు. కనుక మన జీవితంలో దేవుని ఆశీర్వాదములు పొందుకోవాలంటే మొట్టమొదటిగా నీ శరీరాన్ని, నీ ప్రాణాన్ని, నీ ఆత్మను దేవునికి సమర్పించాలి. అనగా నీ శరీరములో పరిశుద్ధంగా జీవించాలి, పాపానికి చోటివ్వకూడదు. 2వదిగా నీవు మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. అంతే కదండి, ఎంతసేపు చేస్తాం ప్రభు అందరినీ రక్షించు అని కాదు, అని మాత్రమే కాదు. ఇక్కడ అబ్రహాము ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? 5 సార్లు అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అబ్రహాం అంటున్నాడు, దేవా, ఒకవేళ ఆ సొదొమ గొమొర్రా పట్టణములో 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా మానేస్తావా? దేవుడు అన్నాడు, 50 మంది ఉంటే నేను నాశనం చేయకుండా ఆపేస్తాను. 2వసారి అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు, ఒకవేళ 40 మంది ఉంటే. 3వసారి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఒకవేళ 30 మంది ఉంటే. 4వసారి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దేవా, ఒకవేళ అక్కడ 20 మందే ఉంటే ఆ పట్టణాన్ని రక్షిస్తావా, కాపాడుతావా? 5వదిగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దేవా, ఒకవేళ 10 మంది నీతిమంతులు ఆ పట్టణంలో ఉంటే ఆ పట్టణాన్ని నీవు రక్షిస్తావా అని. అంటే ఇక్కడ మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, అబ్రహాముకు నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల ఉన్నటువంటి భారము మనకు కనిపిస్తూ ఉంది. గమనించండి, ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క లోతు అబ్రహామునకు మోసం చేశాడు. ఎందుకంటే మంచి ప్రాంతాన్ని లోతు ఎన్నుకున్నాడు. ఆయన కన్నులెత్తి చూచినప్పుడు ఏ ప్రాంతం అయితే ఏదేను వనములాగా కనిపించిందో, ఎక్కడైతే చక్కగా నీళ్లు పారుతూ ఉన్నాయో, ఎక్కడైతే చెట్లు చాలా చక్కగా పచ్చవిగా ఉన్నాయో, ఆ చక్కటి ప్రాంతాన్ని లోతు ఎన్నుకొని పనికిరాని ప్రాంతాన్ని అబ్రహామునకు విడిచిపెట్టాడు. అయితే ఇప్పుడు అబ్రహాము అలాంటి వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణములలో ఉన్నటువంటి వారు ఎంతో పాపులైనప్పటికీ ఆయన ఆ పట్టణమును రక్షించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక దేవుని ఆశీర్వాదములు మీ జీవితంలో పొందుకోవాలంటే మీరు అనుదినము కూడా నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. ఈ లోకంలో ఇంకా ఎంతో మంది యేసు ప్రభువుని ఎరగని వారు ఉన్నారు. ఇంకా ఎంతో మంది యేసు ప్రభువుని ఎరుగక నశించిపోతూ ఉన్నారు. మనము వారందరి కొరకు ప్రార్థన చేయాలి. వారిని గురించినటువంటి భారము మనము కలిగి ఉండాలి. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ అన్నాడు, జనులు ధర్మశాస్త్రమును అనుసరించకపోవుట చూచి నేను కన్నీరు విడవగా అవి ఏరులై పారాయని ఆయన అంటూ ఉన్నాడు. అంటే జనులు దేవుని తృణీకరించుటను బట్టి, ఈ యొక్క మనుషులు యేసు ప్రభువుని ఎరుగకపోవుటను బట్టి మనలో భారము కలగాలి, ప్రార్థన చేయాలి, అప్పుడు మనము ఆశీర్వదించబడతాం. 3వదిగా మనం చూసినట్లయితే, దేవుడు అబ్రహామునకు వాగ్దాన పుత్రుణ్ణి ఇవ్వడానికి ముందుగా, అనగా ఆదికాండము 20వ అధ్యాయములో అక్కడ అబీమెలెకు రాజు ఉన్నాడు, ఆయన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, అబీమెలెకు యొక్క ఇంటి గర్భమును దేవుడు మూసి ఉంచి ఉన్నాడు. అయితే అబ్రహాము అబీమెలెకు కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ఇంట ఉన్నటువంటి వారి గర్భమును తెరిచాడు, గనుక వారికి సంతానము కలిగినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి 3వ ఆత్మీయ పాఠం ఏంటంటే, మన రాజుల కొరకు, అధికారుల కొరకు మనము ప్రార్థించే వారిగా ఉండాలి. చూడండి ఆ మాటను ఒకసారి చదువుదాం,
తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. చూశారా, మనుషులందరి కొరకు మనము ప్రార్థన చేయాలి, రాజుల కొరకు అధికారుల కొరకు మనము ప్రార్థన చేయాలి, కృతజ్ఞతాస్థుతులు కూడా చెల్లించాలి. ఆదికాండం 21వ అధ్యాయంలో అభిమెలెకు రాజు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పటికింకా దేవుడు వాగ్దానం చేసినటువంటి సంతానము అబ్రహామునకు అనుగ్రహించబడలేదు. ఆశ్చర్యం. అప్పటికింకా అబ్రహాము యొక్క భార్య అయినటువంటి శారా గర్భము మూసివేయబడే ఉంది. కానీ అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు అబీమెలెకు యొక్క ఇంటి వారి గర్భములు తెరవబడాలని దేవుడు తెరిచాడు. చాలాసార్లు మనము ఇతరుల గురించి ప్రార్థన చేయడానికి అవకాశం వచ్చినప్పుడు, లేకపోతే ప్రార్థన చేయాలి అన్నటువంటి తలంపు వచ్చినప్పుడు వెంటనే మనకు ఒక ప్రశ్న, దేవుడు మన జీవితంలో ఇది చేయలేదు కనుక మనం వారి కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి? అవునా కాదా? దేవుడు ఈ మేలు నాకు చేయలేదే, నాకు చేయనప్పుడు నేను వాళ్ళ కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి అన్నటువంటి ఆలోచన మానవులముగా మనము కలిగి ఉంటాం. అయితే అబ్రహాము జీవితంలో మనం చూస్తూ ఉన్నాం, అప్పటికింకా అబ్రహాము భార్య అయినటువంటి శారా గర్భము తెరవబడలే. అప్పటికి దాదాపు 25 సంవత్సరముల నుండి అబ్రహాము ఆ ఆశీర్వాదము కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇంకా ఆశీర్వాదము అనుగ్రహించబడలేదు. అయినప్పటికీ అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు అబీమెలెకు యొక్క ఇంటి వారి గర్భములు తెరవబడాలని. దేవుడు ఆ యొక్క ఇంటి గర్భములను తెరచి వారికి సంతానమును అనుగ్రహించినటువంటి తరువాత దేవుడు అబ్రహామునకు సంతానాన్ని కలుగజేశాడు. దేవునికి స్తోత్రం. ఆదికాండం 21వ అధ్యాయంలో మనం చూస్తాము దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినటువంటి, దేవుడు అబ్రహామును గొప్ప జనముగా ఆశీర్వదిస్తానని చేసినటువంటి ఆ యొక్క వాగ్దానము నెరవేర్చబడుట. కనుక మన జీవితంలో మనము ఆశీర్వదించబడాలని కోరుతూ ఉన్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే మనము పరిశుద్ధంగా దేవుని కొరకు జీవించాలి. నీవు ప్రతిదినం ప్రతిక్షణం దేవుని కొరకు బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. ఆయన జీవితంలో వాగ్దానం నెరవేర్చబడలేదని అబ్రహాము నిరుత్సాహంలోనికి వెళ్ళిపోలేదు. లేకపోతే ఈ దేవుడు ఒక గొప్ప జనముగా చేస్తానన్నాడు కనుక ఈయన చేయడం లేదు కాబట్టి నేను తిరిగి నా తండ్రి దేశానికి వెళ్ళిపోతానని ఆయన వెనుకకు వెళ్ళిపోలేదు. దేవుని వెంబడిస్తూనే ఉన్నాడు. ఆయన జీవితంలో వాగ్దానము నెరవేర్చబడినా నెరవేర్చబడకపోయినా. అయితే అబ్రహాము జీవితంలో ఆయన ఏమి నేర్చుకున్నాడు ఈ 25 సంవత్సరాలంటే, ఆదికాండము 22వ అధ్యాయంలో మనము చూస్తే దేవుడు అబ్రహాముతో అంటూ ఉన్నాడు, అబ్రహామా, నేను నీకు అనుగ్రహించినటువంటి ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును నీవు తీసుకుని ఇదిగో మోరియా పర్వతం మీదకి వెళ్లాల్సి ఉంది. ఎందుకు బ్రహ్మా అంటే దేవుడు అన్నాడు, నేను నీకు ఇచ్చినటువంటి ఆ కుమారుడైనటువంటి ఇస్సాకును నాకు నీవు బలిగా అర్పించాలి. ఈ 25 సంవత్సరాలలో దేవుడు అబ్రహాముకు నేర్పించిన పాఠం ఏంటో తెలుసా? ఆయన జీవితంలో ఏమి జరిగినా దేవుడే ఆయనకు ఆశీర్వాదముగా ఇచ్చినటువంటి కుమారుడు ఉన్నా చనిపోయినా దేవుణ్ణి మాత్రం నేను విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం. ఇక్కడ అబ్రహాము జీవితంలో మనం చూస్తాము, చూడండి, ఆదికాండం 22వ అధ్యాయము 17-18 వచనాలు. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను.
నీవు దేవునికి భయపడు వాడవని, నీవు నా మాటకు విధేయత చూపినటువంటి వాడవని అబ్రహాము నేను చూచాను గనుక ఇప్పుడు నేను నిన్ను ఆశీర్వదించుట మాత్రమే కాదు, నీవు అనేక మందికి ఆశీర్వాదముగా చేయబడుతావు. దేవునికి స్తోత్రం. అబ్రహాము ఆశీర్వదించబడుటే కాదు, ఇప్పుడు అబ్రహాము సంతానము అనేక మందికి ఆశీర్వాదకరముగా చేయబడ్డారు. మనము ఆశీర్వదించబడుటే కాదు దేవుని చిత్తం, మనల్ని ఆశీర్వదించుటే కాదు దేవునికి ఇష్టం. ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ఎందుకంటే మనము అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండటానికి. అయితే మన జీవితంలో ఏ స్థితికి ఎదగాలంటే నీకు దేవునికి మధ్య ఏది కూడా అడ్డు ఉండనే ఉండకూడదు. చాలామంది ఆడవాళ్ళు ఉంటారు, ఆదివారం మందిరానికి వెళ్ళాలంటే వారికి ఏదైనా ఇష్టమైన ప్రోగ్రాం వచ్చిందనుకోండి, వారు మందిరానికి రారు, ఆ టీవీ ముందర కూర్చుంటారు. కొంతమంది మగవాళ్ళు ఉంటారు, దేవుని మందిరానికి వెళ్ళాల్సినటువంటి సమయం ఆసన్నమవుతున్న వాళ్ళ స్నేహితులో, లేకపోతే ఇంకేదో వారికి అవసరమైనటువంటిది వారి కండ్ల ముందర కనిపించినప్పుడు దేవుని మందిరానికి రాకుండా నిలిచిపోతారు. చాలామంది ప్రార్థన చేయడానికి బదులుగా ఆ ప్రార్థనా సమయాన్ని ఈ లోక సంబంధమైన విషయాలకి చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేయాలని ఆశ ఉంది, దేవుని వాక్యాన్ని చదవాలని ఆశ ఉంది, దేవుని మందిరానికి రావాలన్నటువంటి ఆశ ఉంది, కానీ వాటికంటే ఇంకొకటి ఏదైనా ఆకర్షణీయముగా కనిపిస్తే దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని పక్కన పెట్టేసి వాటికి సమయాన్ని ఇస్తూ ఉన్నారు. కనుక ఆశీర్వాదాన్ని పొందుకోలేనటువంటి స్థితిలో మిగిలిపోతూ ఉన్నారు. అబ్రహాము జీవితంలో సాక్షాత్తు ఆయన సొంత కుమారుడు అనగా 25 సంవత్సరముల నుండి ఏ కుమారుని కొరకైతే అబ్రహాము ఎదురు చూశాడో అదే కుమారుడు దేవునికి ఆయనకు మధ్య అడ్డుగా అనిపిస్తే ఆ కుమారుణ్ణి సహితము అబ్రహాము దేవునికి బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఏమి దేవుని కొరకు త్యాగం చేస్తూ ఉన్నాం? సినిమాలు త్యాగం చేస్తూ ఉన్నారా? సీరియల్స్ త్యాగం చేస్తూ ఉన్నారా? అబద్ధాలను త్యాగం చేస్తూ ఉన్నారా? నీకు దేవునికి మధ్య ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని నీవు త్యాగం చేయగలుగుతున్నావా అని ప్రశ్నించుకోవాలి. యేసు ప్రభు నమ్ముకున్న ఆ మోసం వల్ల లాభం వస్తుందంటే, ఈ అబద్ధం చెప్తే మేలు జరుగుతుందంటే, లేకపోతే తాగితే మత్తు వస్తుందనుకుంటే, సిగరెట్ తాగితే ఒక ఆనందం కలుగుతుందనుకుంటే, వ్యభిచారం చేస్తే ఏదో ఒక విధమైన సుఖం వస్తుందనుకుంటే, వాటికే నీవు లొంగిపోతూ ఉంటే దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? దేవునికి నీకు మధ్య ఏది అడ్డుగా వచ్చినా దాన్ని నీవు త్యాగం చేయగలిగితే దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. కాబట్టి మన జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా జీవితాలను ప్రభా మీ వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుంటూ ఉండగా మాకును మీకును మధ్య ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని సహితము ప్రభా మేము మీకు అర్పించుటకు సహాయం చేయండి. ఇక్కడున్నటువంటి వారి జీవితాలలో మీరు వారి హృదయాంతరంగమును ఎదిగినటువంటి దేవుడు కనుక నాయన మీకు తెలుసు ఏది అడ్డుగా ఉన్నదో. అది ఒకవేళ అబద్ధాలు కావచ్చు, మోసాలు కావచ్చు, చెడు దృశ్యాలు చూసేటువంటి పాపిష్టి జీవితం కావచ్చు, వ్యభిచారము కావచ్చు, చెడు వ్యసనములకు బానిసగా అయిపోయినటువంటి పరిస్థితి కావచ్చు. నాయనా మీరు వారు వాటిని విడిచిపెట్టునట్లుగా ప్రభువా సహాయం చేయండి. ఏది ఏమైనప్పటికీ ప్రభువా వారు మిమ్మల్ని వెంబడించేటువంటి స్థితిలోనికి ఎదిగింపు చేయండి. తద్వారా వారి యొక్క శరీరములు, వారి యొక్క ప్రాణములు, వారి యొక్క ఆత్మలు మీకు సమర్పించబడుటకు కృప చూపించండి. మా కొరకు మాత్రమే మేము ప్రార్థించు వారిగా ఉండిపోకుండా మనుషులందరి కొరకు ప్రార్థించడానికి సహాయం చేయండి. అబ్రహాము ప్రభువా లోతు కొరకు, ఆ సొదొమ గొమొర్రా పట్టణముల కొరకు ప్రార్థన చేశారు. లోతు ఒక రకముగా అబ్రహామును మోసం చేసినప్పటికీ ఆ యొక్క లోతు క్షేమము కొరకు అబ్రహాము ప్రార్థన చేశాడు నాయన. కనుక మేము కూడా ఆ రీతిగా
నాయన అందరి కొరకు ప్రార్థించుటకు సహాయం చేయండి. అదే విధముగా అబ్రహాము అభిమేలకు కొరకు ప్రార్థన చేశాడు. ఇంకా శారా గర్భము తెరవబడ్డానికి ముందుగానే అబ్రహాము ఆ యొక్క అభిమేలకు యొక్క ఇంటి వారి గర్భమును తెరవబడాలని ప్రార్థన చేయగా మీరు ఆ యొక్క ఇంటిలో ఉన్నటువంటి గర్భములను తెరచి వారికి సంతానాన్ని అనుగ్రహించారు. దాని తరువాత అబ్రహామునకు ఆ వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును మీరు అనుగ్రహించారు. ఆ రీతిగా మా జీవితాలలో కూడా ప్రభువా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రభువా పరిపాలిస్తున్నటువంటి వారందరి కొరకు ప్రార్థన చేస్తూ మీరిచ్చేటువంటి దేవుల ఆశీర్వాదములను పొందుకొని ప్రభువా ఎప్పటికీ ఎన్నటికీ ఏది కూడా మీ నుండి మమ్మను వేరు చేయనంత విధముగా మిమ్మను హత్తుకొని ప్రభువా మిమ్మల్ని వెంబడిస్తూ ఇంకనూ అనేక మందికి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉండునట్లు కృప చూపించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నారు తండ్రి, ఆమేన్. బ్రదర్ జి డేవిడ్ కర్ణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠాపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. యేసు క్రీస్తు ప్రార్థనా మందిరము ఆదివారం ఆరాధనకు ప్రేమతో ఆహ్వానించుచున్నది. రండి, ఆత్మీయ ఆరాధనలో పాల్గొనండి. ఆధ్యాత్మిక దైవ సందేశములచే దీవెనలు పొందండి మరియు ప్రభువు వల్లలో పాలు పొందండి. ఆదివారము ఆరాధన సమయము 10:30, బుధవారము బైబిల్ స్టడీ సమయము 6:30, శుక్రవారము ఉపవాస ప్రార్థన సమయము 6:30. స్థలము: యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము, స్నేహ హాస్పిటల్ ఎదురుగా, ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర, తిరుపతి. వివరములకు 9440046393, 9490098942. God the love the world and he gave it all his time. That to everybody preaching is him, to know better than I, he saved my life. And God is not saying his time, into the world he can dance the world, but in all of that, my almighty might be sent through him. Good medicine.